నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీవల్లి. ముందుగా ఏసీటీ న్యూస్ ముఖ్య అంశాలు. వాతావరణంలో మార్పులు ఫలితంగానే వ్యవసాయ రంగం ఆటుపోట్లు. రాయల్ మెరిన్ ఇంపెక్ట్స్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ. పౌష్టికాహార లోపం, ప్రతి నిమిషానికి ఒక శిశువు మరణం. అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. ఆహార భద్రత అందరిది బాధ్యత. బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాల విద్యార్థినుల అభిప్రాయ మాలిక. ప్రజా సాధికారిక సర్వే ఈ నెల 31తో పూర్తి. బాపట్ల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య. ప్రజా సాధికారత సర్వేను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బాపట్ల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య తెలియజేశారు. ప్రజా సాధికారత సర్వేను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బాపట్ల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య తెలిపారు. ప్రజలందరూ సహకరించి సర్వేకు సహకరించాలని కోరారు. సర్వేలో అర్హత లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి అమలు కావని తెలియజేశారు. 31వ తారీఖుతోటి ఆఖరిగా చేస్తూ ఉండి ఇప్పటివరకు కొంతమంది అంటే 100% దాకా తీయించుకున్నారు ఫోటోలు. మిగిలిన వాళ్ళు తీయించలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా తొందరగా తీయించుకొని మా యొక్క ఎన్యూమరేటర్కి సహకరిస్తారని కోరుకుంటూ ఈ సర్వేలో విజయవంతం చేయాలి. ప్రభుత్వ పథకాలు రావాలని ప్రభుత్వ పథకాలన్నీ దీంతో ఇవ్వడిపోయి ఉంటాయండి. ఇది కరెక్ట్ సర్వే కరెక్ట్గా ఉంటేనే ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులు చేకూరుతాయి. అంతేగాని సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ప్రజలకు అందవలసిన ఫలాలు కానీ అందవండి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రజలందరికీ వినియోగించుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వీరంతా రోజు అర్ధాకలితోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. 6 కోట్ల 60 లక్షల మంది పిల్లలు అర్ధాకలితో బడికి హాజరవుతున్నారు. ఇంతగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఆకలి కేకలు అవమానకరం. ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వీరంతా రోజు అర్ధాకలితోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. 6 కోట్ల 60 లక్షల మంది పిల్లలు అర్ధాకలితో బడికి హాజరవుతున్నారు. ఇంతగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఆకలి కేకలు అవమానకరం. తోటివారి ఆకలి తీర్చకపోవటం మానవత్వానికే మాయని మచ్చ. పౌష్టికాహార లోపంతో ఏటా 30 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. భారతదేశంలో పౌష్టికాహారం అందక ప్రతి నిమిషానికి ఒక శిశువు మృత్యువాత పడుతున్నారని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిఆర్కే ప్రసాద్ చెప్పారు. ఆదివారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో కాకుమాను గురుకుల పాఠశాలలో ప్రపంచ ఆహార దినోత్సవం, దారిద్ర్య నిర్మూలన దినోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 130 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నదని దానిని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంతోషమ్మ, ఉపాధ్యాయుని కామాక్షి, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఐడెంటిఫై చేస్తారు. ఈ సంవత్సరం క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు. వాతావరణ మార్పులకి అనుగుణంగా మనం ఫుడ్ ఆహారము, అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయం కూడా మార్పు చెందాలి. ఎందుకంటే వాతావరణ మార్పు ఎప్పుడైతే వస్తుందో దానికి అనుగుణంగానే మనం ఆహారం పెంచుకోవడం, దిగుబడి పెంచుకోవడం, అదేవిధంగా పంట రకాలు కూడా వేసుకునేటట్టు ఉండాలన్నమాట. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆహార దినోత్సవం విశిష్టతను ఎంతో గొప్పగా వివరించారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శివలకుమార్ అధ్యక్షతతో సభ ప్రారంభమైంది. ప్రపంచ ఆహార దినోత్సవం విశిష్టతను ఎంతో గొప్పగా వివరించారు. మొదటి ఆహార దినోత్సవం 1979 ప్రపంచ వ్యాప్తంగా జరిపించారు. ఈ సంవత్సరం ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వాతావరణంలో వస్తున్న మార్పులు, దానికి అనుకూలంగా వ్యవసాయం మరియు ఆహార మార్పులు జరగాలని ప్రసంగించారు. తర్వాత డీన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీర్ మరియు టెక్నాలజీ నుండి విచ్చేసిన అతిథి డాక్టర్ డి భాస్కర్ రావు ఆహారాన్ని ఏ విధంగా పాడవకుండా ఎలా కాపాడాలి అనే విషయంపై చక్కగా వివరించారు.
అలాగే హార్వెస్టింగ్ టెక్నాలజీ గురించి, వాటి యొక్క గొప్పతనాన్ని గురించి వివరించారు. ముఖ్య అతిథి వేగేశ్వర నరేంద్ర వర్మ ఆయన యొక్క అనుభవాలు, కష్టాలు విద్యార్థులతో పంచుకున్నారు. ఇష్టపడి కష్టపడాలి అని సూచించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పారు. తరువాత డాక్టర్ పిఆర్కే ప్రసాద్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ కళాశాల బాపట్ల, మాట్లాడుతూ ముఖ్యంగా వాతావరణ మార్పుల గురించి వివరించి వాటి నివారణకు ఎలా పాటించాలో వివరించారు. ఈ కళాశాలలో ఆహార దినోత్సవం సందర్భంగా కొన్ని పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ బహుమతుల్ని గెలుచుకున్నారు. డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, డాక్టర్ ఎం కీర్తిరెడ్డి, డాక్టర్ విమల, డాక్టర్ స్మిత్, అనిల్, డాక్టర్ బి సునీల్ మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాపట్ల కాలేజీ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించాను నేను. ఇష్టపడి కష్టపడతా, ఏ పని చేసినా నా కష్టం కూడా నా ఇష్టంతో చేస్తా. మీరు చదువుకున్నా కూడా మీరు ఇష్టపడి పనిచేయండి, మీకు తెలవకుండానే కష్టపడతారు. భగవంతుడు ఇచ్చిన కొద్దిపాటి పరిజ్ఞానంతో అంచెలంచెలుగా నేను ఎదిగాను. చిన్న చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి ఈరోజు కావురు వర్గాలు, వెదురుపల్లి, చీరాల మండలంలో సుమారు 90 crores ప్రాజెక్ట్ అది. రాయల్ మరైన్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన సబ్జెక్ట్ ఫుడ్ ప్రాసెసింగ్, ఓన్లీ ఫ్రా షింప్ షింప్ అనమాట. 100% ఎక్స్పోర్ట్ యూనిట్. ఇది సుమారు 23 నుంచి 27 దేశాలు సుమారుగా మా ఎక్స్పోర్ట్స్ అయిపోయాయి. అప్పటి నుండి పేదరికం ఆకలి దీనికి వ్యతిరేకంగా చేసే పనులే ఈ ఫుడ్ ఆరోగ్య సంస్థ చేసే పనులు. సుమారుగా 150 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు అవగాహన కార్యక్రమాలు చేసుకుని చేపట్టుకున్నాం. ఈ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం థీమ్ వాతావరణం. ఆల్రెడీ మన ప్రసాద్ గారు చెప్పారు, వాతావరణాలు మార్పులు దానివల్ల అగ్రికల్చర్ మీద ప్రభావం. ఈ టైంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కువ హీల్డింగ్స్ ఎలా తీయాలి అనే దాని మీద చర్చించుకోవటం, అవి మనం అటువంటి విషయాలు కూడా మాట్లాడుకుని ప్రతిరోజు దానికి తగ్గట్టుగా పనిచేయటం మనం చేయాలి. నేను 1985లో మెడికల్ షాప్లో చిన్న చిరు ఉద్యోగిగా 400 రూపాయల శాలరీతో, అంటే నా గురించి నేను ఎందుకు చెబుతున్నానంటే విద్యార్థులకి కొన్ని విషయాలు తెలవాలి. మీలో 4 ఆయన కష్టపడి పైకి వచ్చాడు, మనం ఆయనలాగా కష్టపడి పైకి వద్దామని 4 అనుకున్న నేను ఈ చెప్పే విషయాలకి నా శ్రమ నా మనసులో విషయాలు మీకు అర్థమైతే మీరు కూడా కొంతమంది పట్టుదలతో పైకి వెళ్తారని ఒక చిన్న ఆశ. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాలలో పలువురు విద్యార్థిని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాలలో పలువురు విద్యార్థిని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆహార భద్రతను కాపాడుకోవటంపై విద్యార్థులు ACT ప్రతినిధితో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం ఈ సందర్భంగా బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాలలో ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను ఏ విధంగా అభివృద్ధి చేసుకునే అంశాల మీద ఇక్కడ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. ప్రపంచ అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఒక సమావేశంలో ఏర్పాటు చేసుకుని దీన్ని నిర్వహిస్తారు. దీనిలో కొన్ని కొన్ని అంశాలు తీసుకుంటారు. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ యొక్క జీవితాన్ని గడపాలి, అంటే ఆహారంతో ఆహార భద్రత అనేది దీని యొక్క ముఖ్య లక్షణం. అలాగే పేదరిక నిర్మూలన కూడా దీనికి అనుగుణంగా వస్తుంది. ముందుగా అందరికీ ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు. మానవుడికి ముఖ్యంగా 3 నెససరీ థింగ్స్ కావాలండి, కూడు, గుడ్డ, నీడ. చరిత్ర మనకు చెప్తుంది ఏంటంటే మానవుడు
గుడ్డ నీడ లేకున్నా బతకగలడు, కానీ కూడు లేకున్నా మాత్రం బతకలేడు. ఇది చరిత్ర చెప్తున్న నిజం. కాబట్టి ఈ వరల్డ్ ఫుడ్ డే రోజు కూడా మేము చాటి చెప్పాలనుకుంటుంది అదే, ప్రపంచంలో ఆహార కరువు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చేసే ప్రతి పని దానికి రిఫ్లెక్ట్ అవుతుందని మనం చూసుకోవాలి. ఒక మానవుడిగా ఈ భూమి మీద బతుకుతున్న మనం ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని, అందరూ ఒకే రకమైన న్యూట్రిషన్తో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రపంచ ఆహార దినోత్సవం రోజు కూడా వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పెట్టిన థీమ్ లక్ష్యం ఇది కూడా అదే, క్లైమేట్ ఈస్ చేంజింగ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మస్ట్ చేంజ్. వాతావరణం మారుతుంది, ఆహారం మరియు ఆహారాన్ని పండించే పద్ధతులు కూడా మారాలి. అలాగే మనం ప్రతిరోజు తింటున్నది మనం ఎంత కావాలో అంతే తింటూ మిగిలింది ప్రిజర్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆహార ఉత్పత్తుల్ని అంటే ఏ విధంగా మనం సమకూర్చుకోవాలి? ప్రధానంగా భారతదేశంలో ఈ వచ్చే భవిష్యత్తులో ఈ ఆహార భద్రత మనం ఎలా వినియోగించుకోవాలనే అంశాల మీద చాలా చక్కగా ఇక్కడ విద్యార్థిని వివరించారు. ఇంకా అనేక మంది ఇక్కడే ఉన్నారు. ఈ వరల్డ్ ఫుడ్ డే థీమ్ ఇయర్ క్లైమేట్ ఈస్ చేంజింగ్, అగ్రికల్చర్ అండ్ మస్ట్, అంటే ఆహార పద్ధతులు పండించే విధానాలు కూడా మారాలి. ఆ మార్పు మీద ఆల్రెడీ ప్రభుత్వం వారు చేపడుతున్నారు. సో ఇంకా అందరికీ ఫుడ్ అందాలి అనేది మా మెయిన్ మోటో, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ ఫుడ్ టెక్నాలజిస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉంటున్న మనం ఆహారం చూస్తుంటే తినేది కన్నా వేస్ట్ చేసే ఎక్కువ అవుతుంది. ఈ ఈ చెప్పిన అంశాన్ని ఒక ఈక్వేషన్ కింద తీసుకుంటే ఒక ఫుడ్ మైనస్ ఫుడ్ స్పాయిలేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్ ప్రిజర్వేషన్. ఈ మనం ఈ ఈక్వేషన్ అనే ప్రతి ఒక్కళ్ళు సింపుల్ ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ మనం పాటించినట్లయితే చాలా వరకు మనం ఫుడ్ని వేస్ట్ చేయకుండా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిజర్వ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్న చాలామంది పేదరిక వాళ్ళు వాళ్ళందరికీ మనం పంచిపెట్టచ్చు. సో వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ మరియు వాటి ఫుడ్ గురించి కూడా అందరూ అన్ని దేశాలు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాయి. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే 2030 సరికి హంగర్ ఫ్రీ వరల్డ్, అంటే ఆకలి అన్నది లేకుండా చేస్తూ ఉన్నారు. ఆకలిని చేయడం అంటే పవర్టీ, అంటే పేదరికం అన్నది నిర్మూలించాలి. దాని గురించి కృషి ఆల్రెడీ జరుగుతుంది. దాని గురించి 167 ప్రతిజ్ఞలు చేశారు. ప్రతి దేశం కూడా అది పాటిస్తే మనం దాన్ని చేరుతామని, వీ కెన్ అచీవ్ దట్ గోల్ అని చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ఈ పట్టణంలోని బాపట్లలోని ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల నందు ప్రపంచ ఆహార దినోత్సవము ఘనంగా నిర్వహించుకోబడుతుంది. ఈ ప్రపంచ ఆహార దినోత్సవము 1979 నుంచి ప్రతి సంవత్సరము ఒక థీమ్తో చెరగబడుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మన ప్రకృతిలో అనేక రకమైన మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన ఆహార నియమాలు, ఆహార అలవాట్లు మరియు వ్యవసాయం కూడా మార్పు చెందాలనేదే ఈ సంవత్సరం యొక్క థీమ్. దీని గురించి మనము ఫుడ్ టెక్నాలజీ భాగంగా మనం రోజు తీసుకునే ఆహార నియమాల్లో మార్పులు జరగాలి మరియు వ్యవసాయంలో కొత్త రకమైన వంగడాలు, ఈ ప్రకృతిని తట్టుకొని మనకు అనేక రకమైన ప్రకృతి మార్పులు జరుగుతున్నాయి, వీటికి తట్టుకొని ఉండే వంగడాలని చెయ్యాలని. అదే రకంగా మనము ఒకటే పదార్థం రోజు తినకుండా వేరు వేరు మనకు దొరికే చాలా ఆహారం ఉంటుందండి. ఉదాహరణ, రోజు వరి అన్నం తింటూనే ఉంటాము కాబట్టి వరి పండించడం ఎక్కువ అవుతుంది. తినేవాళ్ళం కూడా రోజు వరి తినడం వల్ల దాని డిమాండ్ కూడా పెరిగిపోతుంది. దానివల్ల అనేక రకమైన ఒకటే పోషకం లభిస్తుంది. అలా కాకుండా అనేక రకమైన వేరే పదార్థాలు, ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అనేక రకమైన ధాన్యాలు ఉన్నాయి, తృణధాన్యాలు ఉన్నాయి, జొన్నలు, సజ్జలు, ఇతర ధాన్యాలు చాలా ఉన్నాయి. ఈ తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మనకు అనేక రకమైన పోషకాలు లభిస్తాయి. ఆ పోషకాలు పక్కన పెడితే తృణధాన్యాలు పండించడానికి ఎక్కువ నీరు అవసరం లేదు. అదేవిధంగా ఎంత ఎండ అయినా, ఎంత కరువు పరిస్థితులు అయినా అవి పెరుగుతాయి. కాబట్టి అలా వ్యవసాయం పద్ధతులు మారుతాయి, వేరే పంటలు వేసుకోవచ్చు. ఆ పంటలు మనం తీసుకోవడం వల్ల మనం ఎక్కువ నీళ్లు ఉపయోగించి పండించే వరి తగ్గించుకోవచ్చు. ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇలా మార్పులు మన ఆహార నియమాల్లో, మన ఆహార పద్ధతుల్లో రోజువారు మార్పులు చేసుకుంటే ప్రకృతి అనుగుణంగా వ్యవసాయంలో, మన ఆహార అలవాట్లలో మనం ఎంతో బాగా రాణించవచ్చు, మన ప్రపంచాన్ని ఆకలి బాధ నుంచి తప్పించవచ్చు. బాణాసంచ వ్యాపారం చేసేవారు షాపుల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బాణాసంచ వ్యాపారం చేసేవారు షాపుల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. పట్టణంలోని దీపావళి టపాసులు విక్రయించదలిచిన వ్యాపారస్తులు షాప్ ఏర్పాటు చేసుకుంటకు తమను సంప్రదించవలసిందిగా పట్టణ పండ్ల వర్తకుల సంఘం అధ్యక్షుడు సుబ్బారావు ఒక ప్రకటనలో కోరారు.
970433771 సెల్ నెంబర్ కు కాల్ చేసి తనను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 79.50 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు, అర్ధాకలితో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. వీరిలో 125 మంది భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 79.50 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు, అర్ధాకలితో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. వీరిలో 1/4 వంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వర్ధమాన దేశాల్లో 6.60 కోట్ల పిల్లలు అర్ధాకలితోనే తరగతులకు హాజరవుతున్నారు. పౌష్టికాహారం అందక ఏటా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. భారతదేశంలో ప్రతి నిమిషానికి పౌష్టికాహారం అందక 1 శిశువు మృత్యువాత పడుతున్నది. భారతదేశంలోని 5 సంవత్సరాలలోపు పిల్లలలో 40% మంది తక్కువ బరువుతో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆకలి సూచీలు 118 దేశాల్లో భారతదేశం 97వ స్థానంలో చిట్ట చివరిలో ఉన్నది. మన పొరుగు దేశాలైన మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నది. తోటి మానవులు క్షుద్బాధ దహించుకుపోవటం మానవాళి మొత్తానికి అవమానకరం. వాటిని పట్టించుకోకపోవటం మానవత్వానికే తీరని మచ్చ. 2030 నాటికి ప్రపంచంలో పేదరికాన్ని రూపుమాపాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. దారిద్ర్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా 17వ తేదీని అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చింది. మన దేశంలో ఆహార భద్రతా చట్టం అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల ప్రజలకు పూర్తి ఆహార భద్రత లభించడం లేదు. ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. ప్రపంచవ్యాప్తంగా 79.50 కోట్ల దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. నేటి పరిస్థితుల్లో అర్ధాకలితో నిద్రకు చాలామంది ఉపక్రమిస్తున్నారు. వీరిలో 1/4 వంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వర్ధమాన దేశాల్లో అయితే 6.60 కోట్ల పిల్లలు అర్ధాకలితోనే తరగతులకు హాజరయ్యే పరిస్థితి నెలకొని ఉంది. పౌష్టికాహారం అందక ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది పైచిలకు చిన్నారులు బలవుతున్నారంటే ఈ దారిద్ర్యం ఏ మేరకు ఉందో చెప్పకనే చెప్తుంది. భారతదేశంలో ప్రతి నిమిషానికి పౌష్టికాహార లోపంతో 1 శిశువు మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలో 5 సంవత్సరాల్లో పిల్లల్లో 45% మంది తక్కువ బరువుతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలా తీసుకుంటూ వెళ్తే ప్రపంచ ఆకలి సూచిలో 118 దేశాల్లో భారతదేశం 97వ స్థానంగా ఉంది. మన పొరుగు దేశాలైన మయన్మార్ కానండి, బంగ్లాదేశు, ఇలా చాలా పరిస్థితి అక్కడ ఆయా దేశాల్లో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. మన దేశంలో ఆహార భద్రతా చట్టం అమల్లో ఉన్నప్పటికీ కూడా దారిద్ర్య రేఖన దిగున చాలామంది బతుకు దుర్భరంగా జీవనం సాగిస్తున్నారు. ఎన్ని విధాలుగా ఎన్ని రకాల పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈ ఆకలిని తీర్చేందుకు మాత్రం ఒక సమగ్రమైన పక్కా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించగలబోవటం నిజంగా విచారకరం. ప్రతి ఏటా 17వ తేదీన అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంవత్సరాలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ కూడా పేదరికం మాత్రం ఇంకా పెరుగుతూనే వస్తుంది, కానీ దాన్ని తగ్గే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. దీని మీద ప్రభుత్వాలు సమగ్రమైన ఒక పక్కా ప్రణాళికతో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి పేదరికం లేని భారతదేశంగా తీర్చిదిద్దే క్రమంలో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఫలితంగానే వ్యవసాయ రంగం ఆటుపోట్లు. రాయల్ మెరైన్ ఇంపెక్ట్స్ అధినేత వేగేశన నరేంద్ర వర్మ. పౌష్టికాహార లోపం, ప్రతి నిమిషానికి 1 శిశువు మరణం. అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవ సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. ఆహార భద్రత అందరిది బాధ్యత, బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాల విద్యార్థినుల అభిప్రాయ మాలిక. ప్రజా సాధికారిక సర్వే 31వ తేదీతో పూర్తి, బాపట్ల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్తే.